హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి వ్లాగ్స్. ఈరోజు ఫిష్ కర్రీ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు ఏంటనేది తెలుసుకుందాము. ముందుగా చేపలు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, 3 టమాటాలను ఉడకబెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నూనె, జీలకర్ర. ఇప్పుడు చేపలను తీసుకొని పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని ఆయిల్ అన్నీ వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక నూనె వేయండి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి కలపండి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా పెట్టుకున్నటువంటి చేపలను అందులో వేసి ఒకసారి కలుపుకోండి. చేపలు వేసిన వెంటనే గరిట పెట్టి కలపకండి. చేపలు ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి. కడాయిని తిప్పుకొని మగ్గించుకోండి. 5 నిమిషాలు అలా మూత పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న టమాటా పేస్ట్ని అందులో వేసి కలపండి. ఒక 5 నిమిషాల తర్వాత చింతపండు రసాన్ని అందులో వేసి ఒకసారి కలుపుకోండి. చూసారు కదా ఎలా ఉడుకుతుంది. 10 నిమిషాల తర్వాత ఫిష్ కర్రీని ఒకసారి ఉప్పు చూసుకొని మసాలా వేసి మరో 5 నిమిషాలు ఉడకనివ్వండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ చక్కెర వేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే బెల్లమైన వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని దించేయడమే. టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందనేది నాకు తెలియజేయండి.